అందరికీ నమస్కారం. మాజీ ఓ ధర్మారెడ్డి ఢిల్లీ వేదికగా లాబింగ్ చేస్తున్నారని, మరి ఇప్పుడు అందుకనే విజిలెన్స్ అధికారులు వైవి సుబ్బారెడ్డి విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదని ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదిక చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ధర్మారెడ్డి చేస్తున్నటువంటి ఢిల్లీ వేదికగా ధర్మారెడ్డి చేస్తున్నటువంటి లాబింగ్ అంశంలోనే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు వైవి సుబ్బారెడ్డి విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోతున్నారు అనే ఒక అంశం అయితే వినిపిస్తుంది. మరి నిజంగా ధర్మారెడ్డికి ఆ తరహాలో నెట్వర్క్ ఉందంటారా? సో ధర్మారెడ్డి మాజీ ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం, ఒకసారి కాదు రెండుసార్లు కాదు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన జేఈఓగా తీసుకొచ్చుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యుటేషన్ మీద ఢిల్లీ నుంచి తీసుకొచ్చి 3 సార్లు డిప్యుటేషన్ని కంటిన్యూ చేశారు. చట్టం దానికి ఒప్పుకోదు, కానీ చట్టానికి విరుద్ధంగానైనా సరే, నిబంధనలకు విరుద్ధంగానైనా సరే అతన్ని తిరుమల తిరుపతి ఈవోగా కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కారణం ఏంటంటే ఢిల్లీ పెద్దల సహకారం. ఆయన బేసికల్గా రక్షణ శాఖలో ఆయన ఎస్టేట్ ఆఫీసర్. ఎస్టేట్ ఆఫీసరు అప్పటి నుంచి ఆయన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థాన ఈవోగా వచ్చి ఆయన చేసినటువంటి దాష్టికాలు ఏం చేశారనేది ఎవరినైనా చెప్తారు. తిరుమల కొండ మీద ఆయన ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమలకు వస్తారో శ్రీవారి దర్శనాలకి, ఆయా రంగాల్లో ఉండేటువంటి టాప్ మోస్ట్ వాళ్ళని లైజనింగ్ చేసుకొని, ఆ లైజనింగ్ని జగన్మోహన్ రెడ్డి గారి కేసులు నుంచి బయటపడటానికి లేదంటే ఆయన బెయిల్ని కంటిన్యూ చేయడానికి ఉపయోగించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మారెడ్డిని తీసుకురావడానికి కారణమే అది. ఢిల్లీలో ఒక పెద్ద లాబింగ్ ఉంది ధర్మారెడ్డికి. ఆ ధర్మారెడ్డి ఆ లాబింగ్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ ఉన్నారు అనేది. ఇద్దరే ఇద్దరు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ ఉన్నారు ఢిల్లీలో. ఒకటి ఒక అడ్వకేటు, ఆయనకి గిఫ్ట్గా ఒక పదవి కూడా ఇచ్చాడు, ఆయన రాజ్యసభ పదవి కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకళ్ళు ధర్మారెడ్డి, వీళ్ళిద్దరే కాపాడుతున్నారు. ఒకప్పుడు విజయసాయి రెడ్డి పిఎంఓ ఆఫీస్లో లైజనింగ్ చేసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పావులు కదిపారు. ఇప్పుడు అంత సీన్ లేదు, ఆ సీన్ కట్ అయిపోయింది అనేది వినిపిస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇద్దరే ఇద్దరు, ఒకళ్ళు ధర్మారెడ్డి, రెండు ఇంకొక న్యాయవాది అని చెప్పి చెప్తున్నారు. అందరికన్నా కూడా ధర్మారెడ్డి, ఎందుకంటే ధర్మారెడ్డికి సుదీర్ఘకాలం పాటు ఇక్కడ ఈవోకి పనిచేశారు కాబట్టి వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకి పరిచయం అయ్యారు. పరిచయం కావడంతో పాటు వాళ్ళతో లైజనింగ్ నడిపి లాబింగ్ నడపడంలో ఆయన నిష్ణాతుడు అని చెప్పి చెబుతూ ఉంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈవోగా ధర్మారెడ్డి గారిని ఏరుకోరి తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు లడ్లు తయారీలో నెయ్యిలో పందికొవ్వు, బీఫ్ కొవ్వు ఇవన్నీ కలిపారని చెప్పి బయటపడిన తర్వాత ఖచ్చితంగా పెద్ద శిక్షలు ఉంటాయి దీనికి అని చెప్పి అర్థమవుతుంది క్లియర్గా. ఎలాంటి విచారణకు ఆదేశిస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఎంత సీరియస్గా రెస్పాండ్ అవుతారో కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ధర్మారెడ్డిని ప్లే చేస్తున్నారు. ధర్మారెడ్డి ఎవరు కాళ్ళు పట్టుకోవాలి, ఎవరు జుట్టు పట్టుకోవాలి, లేదంటే ఎవరు బలహీనతలు ఏంటి, ఎవరు ఎక్కడ బటన్ నొక్కితే మాట వింటారు, ఇవన్నీ అనుపానుపులు తెలిసినటువంటి ఒక అధికారి అతను. ఒక ఎస్టేట్ అధికారి ఐఏఎస్ రిలేటెడ్ పోస్ట్ని నిర్వహించాడంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను ఏంటి అనేది. అతనికి తిరుమల శ్రీవారే శిక్ష వేశారని కూడా చెప్తుంటారు, ఎందుకంటే వాళ్ళ కుమారుడు పెళ్లికి ముందు రోజే చనిపోయాడు. ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి అన్యాయం చేసినందువల్ల జరిగింది అనేది కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మహాపాపం చేశాడు, ఈ మహాపాపం ఊరికే పోదు అనేది హిందూ సమాజం ధర్మారెడ్డి గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ధర్మారెడ్డి ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సస్పెండ్ చేసింది, ఆయన నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆయన మీద విచారణ ఉంది, కానీ విచారణ జరగట్లేదు. అర్థం చేసుకోవాలి, విచారణ ఎందుకు కొనసాగట్లేదు ఆయన మీద? విచారణకు ఆదేశించింది కదా ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం, బట్ విచారణ జరగట్లేదు. విచారణ జరగకపోగా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం, ఆయన మీద విజిలెన్స్ విచారణ చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు 4 సార్లు నోటీసులు పంపించారు, మీరు విజిలెన్స్ విచారణకు హాజరు కాండి, అక్కడ ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు, అవన్నీ కూడా ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయి, అక్రమాలకు దారితీసేలాగా ఉన్నాయి, అవినీతికి దారితీసేలాగా ఉంది అని చెప్పి
ఆయన చేసిన తీర్మానాల మీద ఎంక్వైరీకి రావాలని చెప్పి నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు ఎంక్వైరీకి రాలా. ఎంక్వైరీకి రాకపోగా ఆయన ఏమంటున్నాడు, అసలు మీరు వేసినటువంటి విజిలెన్స్ విచారణే, విజిలెన్స్ కమిషనే, విజిలెన్స్ కమిటీనే అసలు ఎలిజిబుల్ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్కి తనను విచారించేటువంటి అధికారమే లేదని చెప్పి చెబుతున్నాడు ఆయన వైయూ సుబ్బారెడ్డి. ఎందుకు లేదని అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విజిలెన్స్ ఉంది, విజిలెన్స్ విభాగం, ఆ విజిలెన్స్ విభాగం నన్ను విచారించాలి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి విజిలెన్స్ విభాగం విచారించడం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధం లేదు అసలు అనేటువంటి ఒక యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మొత్తం ప్రభుత్వమే అక్కడ నడుపుతుంది, దాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చేశారు, దాన్ని ఒక ధనభాండాగారంగా మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకున్నారు దాన్ని అని చెప్పి మొత్తం కోడే కూస్తూ ఉంటే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధం లేదు అన్నట్టుగా వైవి సుబ్బారెడ్డి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు విచారణకి విజిలెన్స్ విచారణకి వెళ్ళాల, వెళ్ళకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కఠిన చర్యలు తీసుకుందా అంటే తీసుకోలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి ధర్మారెడ్డి అని, ఢిల్లీలో ఉన్నటువంటి ధర్మారెడ్డిని చెస్లో ఏ విధంగా అయితే పావులు కదుపుతారో అలా జగన్మోహన్ రెడ్డి అలహంక ప్యాలెస్ బెంగళూరులో కూర్చొని కదుపుతూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి నెట్వర్క్ ధర్మారెడ్డి లేదంటే అడ్వకేట్ ఒక అతను లేకపోతే విజయసాయిరెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు మొత్తం పావులు కదుపుతున్నాడు అలహంక ప్యాలెస్లో కూర్చొని అని చెప్పి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి కోల్పోయిన తర్వాత, ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత ఎన్ని రోజులు తాడేపల్లిలో ఉన్నారు లెక్కేసుకుంటే ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది, ఎంత అభిమానం ఉంది అనేది అర్థమైపోతుంది. ఆయన మొన్న వచ్చారు, మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి రెస్పాండ్ అయ్యారు ఏది దీని మీద, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఏదో ఆయన ఇన్సిడెంట్స్ చెప్పుకొచ్చారు డైవర్షన్ పాలిటిక్స్ అని వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నారో తెలీదు, ఎలహంగా ప్యాలెస్ బెంగళూరులో ఉన్నారని చెప్తున్నారు. అక్కడ ఉన్నారా లేదంటే అక్కడ అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ జరుగుతుంది ఏంది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గందరగోళం జరుగుతుంది కదా, దానికి సంబంధించి ఆయన మాట్లాడదు కదా. ఇప్పుడు జనసేన ఏం చేస్తుంది, వాళ్ళు పశ్చాత్తాపం ఏదో ఒక కార్యక్రమం దీక్షలు చేస్తున్నారు, పశ్చాత్తాప దీక్షలు చేస్తున్నారు. పోనీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది కదా ఇవన్నీ, ఆయన పశ్చాత్తాపడలేదు ఫస్ట్, సరే ఆయన పశ్చాత్తాపడలేదు క్రిస్టియన్ కాబట్టి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే చాలామంది హిందువులు ఉన్నారుగా, మరి వాళ్ళు ఎందుకు పశ్చాత్తాపడలేదు, అసలు వాళ్ళన్నా కనీసం పశ్చాత్తాప దీక్షలు చేయాలి కదా. ఇప్పుడు మొత్తం ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు ఏం చెప్తున్నారు, మీరు సంప్రోక్షణ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానంలో శాంతి యాగం కూడా చేశాము, తర్వాత సంప్రోక్షణ చేయడంతో పాటు ఏదో వాళ్ళు ఆగమ శాస్త్రం ప్రకారం చేయాల్సిన అన్ని చేసాము, మీరు కూడా మీ ప్రాంతాల్లో మీ ఇళ్లల్లో మీరు కూడా తెలుసో తెలియక తప్పు చేసి ఉంటే అది కనుక పందికోవో లేకపోతే బీఫో సంబంధించినటువంటి లడ్డు తినుంటే అది పోతుంది కాబట్టి మీరు కూడా చేయండి అని చెప్పి చెప్తుంటే 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారు కదా, అలాగే జనసేన వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి మాకు పట్టదు అన్నట్టుగా ఉంటారు. అంటే అది అసలు సపరేట్ వ్యవహారం లాగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయి కూర్చున్నారు, అక్కడ పోయి కూర్చొని ఆయన సొంత మీడియా కూలి మీడియా ద్వారా ఆయన అనుకుని రాపిస్తూ ఉన్నారు, ఆయన అనుకుని రాపిస్తూ ఢిల్లీ లాబింగ్ చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఇంకా ఎన్ని రోజులు కాపాడతారు, ధర్మారెడ్డి అయిన అతను ఇంకా ఎన్ని రోజులు కాపాడతాడు, ధర్మారెడ్డి మీద విచారణ ఇంతవరకు జరగల, విచారణ చేస్తే వాళ్ళు ఎక్కడుంటారు అసలు. ఇప్పుడు వాస్తవంగా అయితే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి విచారించాలి. విచారిస్తే తప్ప నీకు ఇది మొత్తం వ్యవహారం మొత్తం బయటకు రాదు. అసలు ఏం జరిగింది అనేది, అసలు టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసినటువంటి కంపెనీల్లో ఎవరెవరు ఉన్నారు డైరెక్టర్స్గా, ఇప్పుడు ఈ టెండర్లు కన్ఫర్మ్ చేయకముందు డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు, కన్ఫర్మ్ అయిన తర్వాత డైరెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు, డైరెక్టర్స్ మార్పు ఎప్పుడు జరిగింది, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా బినామీలుగా ఉన్నారా, ఇవన్నీ బయటకు రావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి పరిపాలనలో ప్రతి టెండర్ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బినామీలు ఉన్నారు, అలాంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ నెయ్యి సప్లై చేసేటువంటి కంపెనీల వెనుక ఏం జరిగింది, కేవలం కమిషన్ల వరకు పరిమితం అయ్యారా, లేదంటే అసలు డైరెక్టర్లనే మార్చేసి వీళ్ళే బినామీలుగా నడిపారనేది కూడా తేలాల్సి ఉంది. సో ఇదంతా తేలకుండా ధర్మారెడ్డి ఢిల్లీ నుంచి
ఆయన లాబింగ్ చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాబింగ్లో భాగంగా అక్కడ ధర్మారెడ్డిని వీళ్ళందరినీ చేస్తున్నారు. ఇక్కడేమో విజిలెన్స్ విచారణ కూడా ముందుకు వెళ్లకుండా చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది. సో ఈ క్రమంలో ధర్మారెడ్డి ఎంత పవర్ఫుల్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ అయినా వెంకటేశ్వర స్వామి అయితే గొప్ప కాదు కదా, సూపర్ స్వామి అయితే కాదు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా సూపర్ స్వామి అని, ఎవరిని వైవి సుబ్బారెడ్డి సూపర్ స్వామి అన్నాడు. మరి ధర్మారెడ్డిని కూడా ఆయన బంపర్ స్వామి అనుకుంటున్నాము, సూపర్ బంపర్ స్వామి అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు. అవి చల్లవు, తిరుమల శ్రీవారు కన్ను తెరిస్తే ఎవరిని వదిలిపెట్టరు అనేది అర్థం చేసుకుని వాళ్ళు కూడా పశ్చాత్తాపడితే మంచిది. థ్యాంక్ యూ సార్.